నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, పోలింగ్ కు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని, ప్రజలంతా తమ ఓటును వినియోగించుకుని నాయకత్వాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఏడు మండలాల్లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం జరుగుతున్న ఎలక్షన్లో ఇప్పటి వరకు 40% టోటల్గా 7 మండలాల్లో 40% పోలైంది. అంత ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది ఎలక్షన్. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. అంత కూడా పీస్ఫుల్గా ప్రజలు ఓట్లు వేసుకుంటున్నారు. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ప్రశాంతంగా వచ్చి మీరు ఓట్లు వేసుకోండి, ఇంకా రండి, ఇంకా టైం ఉంది. 3:30 వరకు ఎలక్షన్ జరుగుతుంది. మీరు మీ ఓటుని స్వేచ్ఛగా ఫ్రీగా వచ్చి మీరు ఓటుని ఉపయోగించుకోండి. మీకు ఎలాంటి అపోహలు ఎలాంటి నమ్మొద్దు. పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంది. పోలీసులు ముమ్మరంగా గస్తీ కూడా తిరుగుతున్నారు. అందువల్ల మీకు ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము చేస్తానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి వచ్చి ఓటింగ్ అయితే మీకు ఎక్కువ పర్సెంట్ ఓటింగ్ జరగాలని మేము కోరుకుంటాం. దానికి ప్రజలు వచ్చి ఓటింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మేము ప్రజలు రండి, వచ్చి మీ ఓటుని హక్కును వినియోగించుకొని మీ నాయకులు మీరు ఎన్నుకుంటారని కోరుకుంటాం.